హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ కారపూస. ఈ కారపూసని ఈజీగా 10-10 నిమిషాల్లో మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కారపూసని స్టోర్ చేసుకున్న 15 నుంచి 20 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి, చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో ఒక స్ట్రైనర్ పెట్టుకొని 3 కప్పుల శనగపిండి, 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి. ఇదే టైంలో నేను ఒకటేసారి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ చక్రాలని ఎందులో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నానో కారపూసని అది ఆల్రెడీ లో ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టుకొని ఉన్నాను. ఆయిల్ కాగే లోపలే మనము ఇక్కడ పిండిని అంతా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం స్ట్రెయిన్ అయిన తర్వాత ఇందులో టేస్ట్కు సరిపడా సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం అనేది కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఒకరు ఎక్కువ, ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వాముని కొద్దిగా చేత్తో అలా క్రష్ చేసినట్టు నలిపినట్టు వేసినట్టయితే వాములో ఉన్న ఫ్లేవర్స్ సువాసన అనేది బయటకు వచ్చి బాగా పిండి అంతా కూడా మంచి సువాసనగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కాగుతున్నటువంటి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఆయిల్ గోరువెచ్చగా అన్నా ఉండాలి, కనీసం పూర్తిగా చల్లారింది కాకుండా కొద్దిగా వేడిగా ఉండే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా స్పూన్తో మిక్స్ చేసుకొని తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ చల్లారనిచ్చి చేత్తో మిక్స్ చేసుకొని ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా ఒక ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ మరీ గట్టిగా కాకుండా అలాని బాగా లూజ్గా కాకుండా మీడియంగా ఇప్పుడు నేను చూపించే టెక్స్చర్ మాదిరిగానే కలుపుకోవాలి. అప్పుడే మనము చక్రాలని ప్రెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను సన్న హోల్స్ ఉండేటువంటి చక్ర కారపూస ఒత్తే ప్లేట్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో లోపల వాటర్ కానీ లేదా కొద్దిగా ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఈ బాల్ని ఇలా ఒక చిన్న ముద్దలా చేసుకొని ఇది అప్లై చేసుకొని స్టఫ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక చిన్న బాల్ లాగా ఏదైనా ముద్దని వేసి చూస్తే మనకి బాగా కాగింది అని అర్థమైంది. ఆయిల్ పూర్తిగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఈ కారపూసని ప్రెస్ చేసుకోవాలి. మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్టు ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఇది ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కాలిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మరలా ఫ్లిప్ చేసుకొని సెకండ్ వైపు కూడా కాల్చుకొని బాగా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీయాలి. ఇది కొద్దిగా లేత రంగుగా ఉన్నప్పుడే తీస్తే మనకి తీసిన వెంటనే కొద్దిగా సేపటికి డార్క్నెస్ అనేది వస్తుంది, దాన్ని బట్టి చూసి మంచి కలర్ వచ్చినప్పుడు తీసేయాలి. ఇలా అన్నీ కారపూసని ప్రెస్ చేసుకోవాలి. చాలా ఈజీగా మనము ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఈ కారపూస అనేది చాలా ఫాస్ట్గా మనకి ఫ్రై అవుతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా కరివేపాకుని ఇలాగ మనం ఏ గరిటతో అయితే చేస్తున్నామో దాంట్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని ఈ కారపూస మీద యాడ్ చేసుకోవడమే అంతే. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా కారపూస రెడీ అయిపోయింది. చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ ఈజీ కారపూస. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.